శ్రీరామజయం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ భజత కల్పవృక్షాయ నమతాం కామధే నవే గురువు స్వాముల వారి మూడు వందల యాభై మూడవ ఆరాధనోత్సవాలు ఈనాటి విశేషం అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము అనే మూడు ధర్మ మార్గాలలో ద్వైత మార్గాన్ని లోకానికి చాటు చెప్పిన మధ్వ పీఠాలలో రాఘవేంద్రుల పీఠం ఒక ప్రత్యేకతతో కూడుకుని ఉన్నది మంత్రాలయంలో రాఘవేంద్రుల వారు సజీవంగా ఉన్నారు అనేటటువంటి అనేక సాక్ష్యాలతో నేటికి మూడు వందల యాభై మూడు సంవత్సరాలుగా అందరికీ కోరిన కోరికలను నెరవేరుస్తూ ప్రపంచానికి ఆస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వారందరికీ కూడా కొంగు బంగారమే నిలిచేటటువంటి గురుదేవులు వేంకటనాథుడు అని బాల్యంలో పేరు గల నేడు మనమందరం కొలుచుకుంటున్నటువంటి మధ్వ పీఠానికి ముప్పది రెండవ పీఠాధిపతులు శ్రీ 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 సమస్తాన్ని చేసి పరిమళ ప్రసాద రూపంలో న్యాయసుధను అందరికీ అందించినటువంటి సద్గురువులు రాఘవేంద్రుల వారు ప్రహ్లాదరాజ ప్రథమో ద్వితీయో వ్యాసరాజ రాఘవేంద్ర స్తీయోస్తూ అని ప్రసిద్ధం మంత్రాలమ్మ క్షేత్ర దేవతగా ఉన్న ఈ మంత్రాలయం క్షేత్రంలో మన కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా గురువుల వారు తనకు తానుగా సద్గురువుగా బృందావనంలో పద్మాసనం వేసి కూర్చొని కొలువై ఉండి మన కోరికలన్నీ నెరవేరుస్తున్నారు అని భక్తుల విశ్వాసం థామస్ మన్రో ఆనాటి కర్నూలు జిల్లా కలెక్టర్ గారు వారు ప్రత్యక్షంగా స్వామివారి ఉనికిని తెలుసుకొని స్వామి మాతను విని ఆనాటి దస్తావేజులలో అక్షరబద్ధం చేసినటువంటి సాక్ష్యం నేటికి సజీవం తార్కాణం తుంగా తీర నివాసం అన్న పేరుట నది ఒడ్డున స్వామివారు నేటికీ మన కోరికలను నెరవేర్చే విధంగా కొలువై ఉన్నారు జీవుడు ఈశ్వరుడు వేరే కాదు ఒక్కటే అని చెప్పేది అద్వైత ధర్మం జీవుడు ఈశ్వరుడు ఇరువురిలో ఒకనొక జీవునకు మాత్రమే దేవుని యొక్క పరమేశ్వరుని యొక్క ఉనికి అనుభవైక వేద్యమవుతుంది అతడు మాత్రమే జీవుడికి దేవుడికి భేదం లేదు అనే జ్ఞానం తెలుసుకోగలుగుతాడు గురువుల ద్వారా మాత్రమే ఈ మార్గం ఉపాయనంగా చెప్పబడినటువంటిది ఇది విశిష్టాద్వైతం ఏనాటికైనా జీవుడు దేవుడు వేరే జీవుడు దేవుడు ప్రకృతి అనే మూడింటిని విశిష్టాద్వైతం ప్రతిపాదించగా జీవుడు వేరే దేవుడు వేరే అనే ధర్మాన్ని రెండుగా నిరూపించే విధంగా ఉన్న మధ్వ మార్గాన్ని గురువు రాఘవేంద్రుల వారు విశ్వవ్యాపితం చేశారు వైణికుడు అద్భుతంగా వీణపైన పలు రాగాలను పలికించగల నేర్పరితరం గల ఈ జగద్గురువులు లోకానికి తన ధర్మాన్ని చాటి చెప్పే విధంగా పలు గ్రంథాలను కూడా రచించి ఉన్నారు నేటికి మంత్రాలయ క్షేత్రానికి మనం వెళ్ళిన ఎడల అక్కడ మనకు స్వామివారి దివ్య దర్శనం లభిస్తుంది అలాగే పరిమళ ప్రసాదం పేరిట ఆ క్షేత్రంలో లభించేటటువంటి దివ్యమైనటువంటి ప్రసాదం జగత్ ప్రసిద్ధం తిమ్మన్న భట్టు గారాల బిడ్డగా జన్మించిన చిన్ననాటి పేరు గల ఈ వెంకటనాథుడు సాంసారిక ధర్మాన్ని కూడా అనుసరించి సరస్వతీదేవిని వివాహం చేసుకుని తదుపరి గురువులైన సుధీంద్రుల బోధతో సన్యాసాస్త్రం స్వీకరించారు కుమారుడు లక్ష్మీ ఆచార్య నామంగల కుమారుడికి కూడా తాను పొందినట్లుగా పురాణ కథలు స్థానిక ఐతిహ్యాలు గురు రాఘవేంద్రుల వారి జీవన చరిత్రలు అనేకం ఇలాంటివి వివరిస్తున్నాయి ఒక్కటే సత్యం అది నారాయణ నామం ఒకటే సత్యం ఇది జీవుని యత్నం ఈ రెండూ మనం విశ్వసించాలి అనేటటువంటి లక్ష్యంతో శంఖుచక్రములను ఆరాధన చేసుకొని ఈ ఆధారంగా స్వామిని పూజించాలి మూలరాములను సేవించాలి అనేటటువంటి లక్ష్యంతో పంచవటి అనే క్షేత్రంలో ఆనాడు రామదాసుల వారికి లేదా రామభక్తులకు ఏ విధంగా అనేది రామదర్శనం పర్ణశాల క్షేత్రంలో భద్రాతులలో కలిగిందో అదేవిధంగా మంత్రాలయం వద్ద కూడా పంచవటి అనే క్షేత్రంలో కొండపైన పంచముఖ ఆంజనేయులను శ్రీ గురువు రాఘవేంద్రుల వారు దర్శనం చేసుకున్నారు తదుపరి మూలరాముల అర్చన నేటికి అనేక మధ్వ పీఠాలలో రాఘవేంద్రుల వారి పీఠంలోనే మనం దర్శనం చేసుకోవచ్చు అష్టపీఠాలు ఉత్తర మఠంగా ఉండే మరివక పీఠం ఇలా పలు పీఠాలు ద్వైత మార్గాన్ని లోకంలో ప్రచారం చేస్తూ ఉండగా ప్రధానమైన పీఠం రాయరమఠం అన్న పేరిట ప్రసిద్ధమైనటువంటి గురువు రాఘవేంద్ర స్వామివారికి కొలువైనటువంటి దివ్యక్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రుల వారి విశేష ఆరాధన ఈనాటి ఉత్సవం స్వామివారు బృందావనంలో సజీవంగా వేంచేపు చేసి అందులో చేరిన ఈ విశేషాన్ని పురస్కరించుకొని ద్వైత మార్గాన్ని గురించిన అనేక విశేషాంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అనే వివరణను అధ్యయనం చేద్దాం గురువుల అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం